వెల్కమ్ టు టీవీ 36 న్యూస్. ఇక వివరాల్లోకి వెళ్తే కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం వివిధ రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులను విద్యార్థులను తమ రాష్ట్రాలకు రైళ్ల ద్వారా తరలించే కార్యక్రమాన్ని గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ప్రారంభించారు ఏపీ డీసీపీ గౌతమ్ సవాంగ్. వివిధ రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులు విద్యార్థులను రైలు బస్సుల ద్వారా పంపించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. గత 20 రోజులుగా 90,000 మందిని వివిధ రాష్ట్రాలకు బస్సుల ద్వారా చేరవేసినట్లు తెలిపారు. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న వలస కార్మికులను 20 రైళ్ల ద్వారా చేరవేసినట్లు తెలిపారు. గుంటూరు నగరంలో సిపిఐ టీడీపీ జనసేన కాంగ్రెస్ కూరగాయల మార్కెట్ వర్తక సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ సత్యాగ్రహానికి వెళ్తున్నందుకు పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. అరెస్టైన వారిని లాలాపేట పోలీస్ స్టేషన్కు తరలించారు. అరెస్టైన వారిలో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మన్నన సుబ్బారావు, సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్, సిపిఐ నగర కార్యదర్శి కోట మల్లాద్రి తదితరులు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా పొందుగల చెక్పోస్ట్ వద్ద తెలంగాణ నుంచి అక్రమంగా వస్తున్న మద్యం స్వాధీనం చేసుకున్నారు. పొందుగల చెక్పోస్ట్ వద్ద నిఘా పటిష్టంగా అమలు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. వాడపల్లి వైపు తెలంగాణ వెళ్ళి సుమారు ఒక 36 ట్రాన్స్ఫర్స్ వాటర్ బాటిల్ తీసుకుని ఎవరికి తెలియకుండా బట్టల బ్యాగులు పెట్టుకుని ఎవరు గుర్తుపట్టాలన్న ఉద్దేశంతో వాళ్ళు కనబడాలన్న ఉద్దేశంతో చెక్ పోస్ట్ దాటి రావడానికి ప్రయత్నం చేశారు. అందట చెక్ పోస్ట్లో సిబ్బంది మరియు దాచిపల్లి పోలీసులు వాళ్ళు తీసుకెళ్ళి బ్యాగ్ ఓపెన్ చేసి చూస్తే 36 ట్రాన్స్ఫర్స్ వాటర్ బాటిల్ రాసుకుని దాని మీద అతను ఏదైతే ప్రయాణం చేస్తున్న బైక్ను మందును రెండు కూడా సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా అతన్ని కూడా అదుపులో తీసుకొని కేసు నమోదు చేయడం జరిగింది. థ్యాంక్ యూ. ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే అశోక్ రెడ్డి టీడీపీ పార్టీ కార్యాలయంలో నందమూరి తారకరావు చిత్రపటానికి పూలమాలలు వేసి పార్టీ జెండాను ఆవిష్కరించారు. టీడీపీ జాతీయ అధ్యక్షులు నవ్యాంధ్ర మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మహానాడు కార్యక్రమాన్ని నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహిస్తారు. అయితే ఈసారి కరోనా నేపథ్యంలో డిజిటల్ మహానాడు నిర్వహిస్తున్న పార్టీ కార్యకర్తలకు ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. కిషోర్ దగ్గర ఉన్న కొంచెం కిషోర్ భాషాభాయ్ అటుండు అశ్విన్ భాషాభాయ్ అటుండు కిషోర్ అండి
ర్యాలీ తాడిపూడి రావులపాలెం వానపల్లి గ్రామాలలో రైతు అధికారుల అనుమతితో మేట వేసినటువంటి మట్టిని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన పేదలందరికీ ఇల్లు స్థలాలు ఇచ్చే కార్యక్రమానికి మెరక చూపించడానికి ప్రయత్నం చేస్తుంటే ఓర్వలేనటువంటి తెలుగుదేశం పార్టీ వారు అర్ధరహితంగా ఆరోపణలు చేస్తున్నారు. నైతిక విలువలు ఉంటే గతంలో ఒక ఎకరా పొలం కూడా పేదలకు కేటాయించిన దాన్ని ఊర్చకుండా తాను అక్రమ మార్గంలో ఆక్రమించుకున్న బడుగు బలహీన వర్గాలకు చెందిన భూమిని పూడ్చుకుని అమాయకులను అమ్ముకున్నారని ఆరోపించారు. ఎప్పటికప్పుడు ఎదుటివాడిని ఏదో ఆయన ఆయన కనుక అధికారంలో లేకపోతే ఎటువంటి న్యూసెస్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో ఉంటాడు ఆయన. ఆయన ఉద్దేశమే అది. ఇప్పుడు పేదవాడికి సాయం చేద్దాం కానీ ఇప్పుడు కాదు, ఆయన అధికారంలో లేకపోతే బండారు హోండా హోండా ఏదో ఎవరైనా తీసుకుంటుంటాడు ఒకటి రూపంలో వీడి. అలా జగ్గిరెడ్డి గారు ఫ్యామిలీ అది అలా ఏం కాదు. సోమరెడ్డి గారి దగ్గర నుంచి వాడు అధికారంలో ఉన్నా లేకపోయినా నిరంతరం ప్రజలతో మమేకమై వాడు ఉంటారు. ఈ కరోనాలో ఎంతో సర్వీస్ చేసేది జగ్గిరెడ్డి గారు. ఈ సత్యనారాయణ గారు ఒక్కరోజు కూడా బయటకు రాలేదు. ఇప్పుడు బయటకు వచ్చి ఆయన పేద ప్రజలకి ఇళ్ళ స్థలాలకు ఇవ్వడానికి ఇస్తే ఎక్కడ మంచి పేరు వచ్చేస్తుందో వీళ్ళకని చెప్పేసి అది ఆపడానికి ఆయన కృషి చేస్తున్నారు. ఇదేమి అంత మంచి పద్ధతి కాదు. ఆయన మైండ్ సెట్ ఇప్పటికైనా మార్చుకోవాలి. కానీ మార్చు ఎందుకంటే వాళ్ళ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి వాడు, వీడు యథారాజా తథా ప్రజా అంటే వీడి ఉద్దేశం కూడా అలాగే ఉంటాయి. అంచేత మనం వాళ్ళని పరిగణలోకి తీసుకోకుండా మనం చేసే మంచి పనులు మన కార్యకర్తలు మన నాయకులు చేసుకుని వెళ్ళాలని నేను తెలియజేస్తున్నాను. రాష్ట్రంలో నిరుపేదలుగా ఉన్నటువంటి కొంతమంది లబ్ధిదారులకు మంచి ఉద్దేశంతో కార్యక్రమాన్ని తీసుకుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతో మరి తెలుగుదేశం యొక్క ఆ నాయకుల యొక్క రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుంది. ఈ యొక్క కార్యక్రమాలు కానీ సక్సెస్ఫుల్గా జరిగితే వాటిని నిరోధించాలనే ఆలోచనతోటి మరి మంచి కార్యక్రమానికి అడ్డు తగులుతూ మరి ప్రజలకి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేస్తున్నటువంటి తెలుగుదేశం నాయకులు మరి వారు గుర్తించాలి. మనకి ఈవేళ ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఈ రాష్ట్రంలో మీరు చేస్తున్నటువంటి అవినీతి కార్యక్రమాలకి ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా లేనటువంటి అత్యధిక మహిళకి నుంచి మరి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించారు. మీరు గమనించి ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలకి మీరు వేరు చేయలేనప్పటికీ వ్యతిరేకంగా మాట్లాడడం అనేది నేను మనవి చేస్తున్నాను. ఆయన క్యారెట్ రోడ్డు స్టార్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏ లోను అమ్మఒడి కానీ రైతు భరోసా కానీ వసతి దీవెన కానీ ఏ కార్యక్రమాలు ఏ తారీఖుకి ఏ నెలలో ఏ సంవత్సరంలో ఏ తారీఖు పడతాయనేది మరి ఎంత గొప్ప కార్యక్రమమో మీరు గమనించాలి. మీరు ఈ రాష్ట్రంలో చాలా ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయే పరిస్థితుల్లో మీరు ఉన్నారు. కాబట్టి మంచి కార్యక్రమాలకి మీరు చేయొద్దనిస్తే ప్రజలు ఆదరిస్తారు తప్ప జగన్మోహన్ రెడ్డి. తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం మండలం తాణిలంకలో 6 గ్రామాల ప్రజలను హడలెత్తిస్తున్నారు ఒక సైకో. 6 గ్రామాల ప్రజలు, వందలాది కుటుంబాలు, వేలాది మంది ప్రజలు రాత్రి 8 గంటలు అయితే చాలు తలుపులు వేసుకుని బిక్కుబిక్కుమంటూ ఇళ్లలోనే జీవనం కొనసాగిస్తున్నారు. ఎప్పుడు ఏ ఇంటి డోర్లు కొడతాడో, ఏ ఇంటిపైకి రాళ్లు విసిరి దాడి చేస్తాడో అని ప్రాణభయంతో నిద్రలేక జీవనం సాగిస్తున్నారు. ఇంకా నాకు దాడి వచ్చేసి వచ్చా ఇంకా అయ్యా అందరూ వచ్చేసి ఇలా జరిగిందండి. ఇంకా మళ్ళీ మనిషి అన్న కూడా కనపడి చెప్పండి. నేను అన్నం తింటున్నానండి, అన్నం తినేసి ఇలా ఇక్కడికి వచ్చానండి. అన్నం కనపడుతుంది ఆ అన్నం అలా గుమ్మరించేటప్పుడు అక్కడ నుంచొని ఉన్నాడండి. ఇలా నన్ను చూసి తేరాపోయిపోయి పిలిచానండి.
తూర్పు గోదావరి జిల్లా మండపేట నియోజకవర్గంలో ఉపాధి లేని సంగీత కళాకారులకు నిత్యవసర వస్తువులు పంపిణీ చేశారు డాక్టర్ బిషా ప్రసాద్ పౌల్. లాక్డౌన్ అమలు నుండి ఇప్పటి వరకు కూడా అనేక మంది సహాయం చేయడం సంతోషమని పేర్కొన్నారు. మండలంలో ఉన్న సేవకులకు ప్రతి నెల తమ వంతుగా ముందుకు తీసుకువెళ్లే కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఉన్న సంగీత కళాకారులు అపోస్తలిక్ వ్యవస్థాపకులు దైవజనులు అంగర్పాల్ సంగబిడ్డలు పాల్గొన్నారు. ఉంగుటూరు మండలం కాగుపాడు గ్రామంలో గ్రామ సచివాలయ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు ఉంగుటూరు శాసనసభ్యులు పుష్పాల వాసుబాబు. ఈ గ్రామ సచివాలయానికి స్థలదాత వంకిన భారతి 25 సెంట్ల భూమిని సచివాలయం రైతు భరోసా కేంద్రానికి భూమిని దానంగా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మంగారావు, సొసైటీ అధ్యక్షులు యూలిశెట్టి బాబ్జీ, చైర్మన్ మరడ రఘుపతి, రమావతి తదితరులు పాల్గొన్నారు. నారాయణ కటాక్ష సిద్ధ్యర్థం మహాలక్ష్మీదేవి కటాక్ష సిద్ధ్యర్థం ఓం మహాలక్ష్మీ చ విద్మహే విష్ణుపత్మే జగమిహి తండో లక్ష్మీ ప్రచోదయాత్తు. నవధాన్యాల మధ్య మీద వేయండి. అయం ముహూర్త సుముహూర్తోస్తు అమలాపురం నియోజకవర్గంలో 500 కోట్ల రూపాయలతో వైద్య కళాశాల మంజూరైన నేపథ్యంలో నిర్మాణానికి అవసరమైన 50 ఎకరాల స్థలాన్ని సందర్శించారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వ హయాంలో వైద్యం భ్రష్టు పట్టిపోయిందని, గత ప్రభుత్వ హయాంలో ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజలకు సకాలంలో సరైన వైద్యం అందక మరణించిన ఇబ్బందులు పడినా పట్టించుకోలేదని అన్నారు. ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ వైద్యం అందుబాటులోకి తేవడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి విశ్వరూప్, అమలాపురం పార్లమెంట్ సభ్యురాలు అనురాధ తదితరులు పాల్గొన్నారు. ఏ ప్రాంతంలో ఎక్కడ ఎటువంటి వైద్యపరంగా ఎటువంటి ఇబ్బందులు ప్రజలు ఎదుర్కొన్నా కూడా గత ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా ఉండేది కాదు. అటువంటి పరిస్థితుల్లో పాదయాత్రలో గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలందరి మనోభిప్రాయాన్ని తెలుసుకుని రాష్ట్రంలో కేవలం సంక్షేమ కార్యక్రమాలు అవ్వంగా అదేవిధంగా దానికి అదనంగా పులివెందుల మార్కాపురంలో అదనంగా ఆ పార్లమెంట్ జిల్లాలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీలకు అదనంగా మరొక 2 కాలేజీలు ఉండే విధంగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 27 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయడం ద్వారా పేద ప్రజలకు మరింత చేరువగా ఆ వైద్య విద్యను తీసుకురావాలి, పేద ప్రజలందరికీ కూడా వైద్య విద్యను అందుబాటులోకి తీసుకురావాలన్న ఆలోచన ఒకటైతే ఆ కాలేజీలకు అనుబంధంగా రాబోయేటువంటి అట్టిజ కళాశాలతో పాటు మరొక 2 వైద్య కళాశాలను కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడ శాంక్షన్ చేసేటువంటి అవకాశం ఉంది. ఆ కార్యక్రమంలో భాగంగానే రాజమండ్రిలో ఉన్నటువంటి ఒక ప్రభుత్వ ఆసుపత్రికి అనుబంధంగా ఒక మెడికల్ కాలేజీను, అదేవిధంగా ఇక్కడ అమలాపురంలో కూడా మరి గౌరవ మంత్రివర్యులు విశ్వరూప గారు అనేక సందర్భాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు మరియు ఆయన నాయకత్వంలో మొత్తం అందరూ కూడా అనేక సందర్భాల్లో మా ప్రాంతానికి ఒక అత్యాధునికమైనటువంటి అన్ని సౌకర్యాలు ఉన్నటువంటి పేద ప్రజలకు సేవ చేయగలిగినటువంటి ఒక ఆసుపత్రి చెప్పడం జరిగింది. కాబట్టి ఆ స్థలాన్ని మేము చూడటం జరిగింది. తప్పకుండా ఆ స్థలం కనుక అందుబాటులోకి వస్తే మేము కూడా రైతులందరికీ కూడా అందరూ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ప్రజలందరికీ కూడా వేలాదిగా లక్షలాదిగా రేపు భవిష్యత్తులో ప్రజలందరి ఆరోగ్యానికి అండగా నిలబడబోయే ఈ కాలేజీ హాస్పిటల్ కనుక వస్తే ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి రైతులను కూడా ఆ విధంగా ఈ స్థల సేకరణకు సహకరించగా మేము కోరుతూ తప్పకుండా కేవలం ఈ మెడికల్ కాలేజీ లేకపోతే ఈ ప్రాంతంలో ఒక ప్రభుత్వ టీచింగ్ హాస్పిటల్ను ఏర్పాటు చేస్తే మాత్రమే ఈ కోనసీమ అంతా కూడా మనం వైద్యానికి సంబంధించి పూర్తిగా ప్రజలకి మరి వైద్య సౌకర్యాలన్నింటినీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చినట్లు కాదు.
దానితో పాటు ఏదైతే అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏరియా హాస్పిటల్స్ కానీ లేకపోతే కమ్యూనిటీ హాస్పిటల్స్ కానీ పిహెచ్సిలు కానీ పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని ఆసుపత్రుల్లోనూ కూడా ఎక్కడైతే నిర్మాణాలన్నీ కూడా ఆసుపత్రి భవనాలు శిథిలావస్థలో ఉన్నాయో అవన్నీ కూడా ఈ సంవత్సరమే అవన్నీ కూడా అవన్నీ కొత్త భవనాలు కట్టడానికి నిధులు కేటాయించడం జరుగుతుంది. కేవలం భవనాల వరకు మాత్రమే కాదు, ఈ పార్లమెంట్లో అమలాపురం పార్లమెంట్లో ఏదైతే ఈ ఆసుపత్రులన్నింటిలోనూ కూడా నిర్మాణం కాబోయేటువంటి ఆసుపత్రులన్నింటిలో కూడా పూర్తి స్థాయి వైద్యులను పూర్తి స్థాయిలో ఉన్నటువంటి పారామెడికల్ సిబ్బంది కానివ్వండి ఎక్విప్మెంట్ కానివ్వండి పూర్తి స్థాయిలో. సిఐటియు సామర్లకోట మండల కమిటీ ఆధ్వర్యంలో ప్రతిపాడు నేషనల్ హైవేలో వలస కార్మికులకు అల్పాహారం, రొట్టెలు, జామ్, బిస్కెట్స్, వాటర్ ప్యాకెట్స్, మధ్యాహ్న భోజనాలు, బేబీ రోజా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సిఐటియు మండల అధ్యకుడు బర్ల గోపాల్ మాట్లాడుతూ వలస కార్మికుల జీవితాలు దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నాయని, వందల కిలోమీటర్లు నడిచి వెళ్తున్నారని, ప్రభుత్వం వారికి సహాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల ప్రధాన కార్యదర్శి నాగమణి, ఉపాధ్యక్షులు బాలం శ్రీనివాస్, నాయకులు కె వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. కంటికి కనిపించినటువంటి వైరస్ ఈ ప్రపంచాన్ని కడగల్లాడిస్తూ ఉంది. అందులో భాగంగానే భారతదేశంలో కూడా వలస కార్మికులు ఈ కరోనా వల్ల ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించడంతో వలస కార్మికుల యొక్క పరిస్థితి ఏంటనేది ఏమాత్రం చూడకుండా లాక్డౌన్ ప్రకటించడం వల్ల వలస కూలీలకి ఆయా ప్రాంతాల్లో పనిచేసి అక్కడ రక్షణ అలాగే ఉపాధి లేదా వాళ్ళకి ఉన్నటువంటి వసతి ఇవన్నీ లేక వాళ్ళ స్వగ్రామాలకు వెళ్ళడం కోసం కాలినడకన బయలుదేరి అలాగే ఒక వారం రోజుల పాటు కాలినడకన బయలుదేరి వాళ్ళ స్వగ్రామాలు చేరుకో అంటే ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్లు కాదు, 100-200 కిలోమీటర్లు కాదు, ఎక్కడ చెన్నై నుండి పశ్చిమ బెంగాల్ వరకు, ఢిల్లీ నుండి బీహార్ వరకు ఈ రకమైనటువంటి ప్రయాణాలు నడిసి మరి ఎండలో మండు ఎండలో వెళ్తూ ఉంటే వాళ్ళకి సరైనటువంటి తిండి లేదు, అలాగే తాగడానికి నీళ్లు లేవు, వెళ్ళడానికి వాహనాలు లేవు. ఇటువంటి పరిస్థితుల్లో సిఐటియుగా ఇటువంటివన్నీ కూడా సహాయ సహకారాలు అందించాలని చెప్పి కార్మికులు అలాగే కొంతమంది దాతలు ప్రజలు ఈ రకమైనటువంటి సహకారం చేయడంతో 12 రోజుల నుండి ఈ టెంట్ కొనసాగుతూ ఉంది. ఈ టెంట్ 12 రోజుల నుండి సిఐటీగా కొనసాగిస్తూ ఉన్నాం. ఈ టెంట్ను చూసి కూడా చాలామంది దాతలు వచ్చి ముందుకు వచ్చి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. వాటితోటే ఈ వంటలు చేసి అలాగే టిఫిన్ బండ్లు ఇవన్నీ కొని, జామ్ ఇవన్నీ కొని మజ్జిగ ప్యాకెట్లు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈరోజు పూర్తిగా ఉదయం నుండి అల్పాహారంతో ప్రారంభమైనటువంటి ఈరోజు కార్యక్రమం, ఇప్పుడు జరుగుతున్నటువంటి భోజనాలు ఏర్పాట్లు ఇవన్నీ కూడా సామలకోట సిఐటీ కమిటీ వారు ఈ స్పాన్సర్ చేసి ఆ కార్యక్రమాన్ని ఈరోజు భోజనాలన్నీ కూడా అందిస్తూ ఉన్నారు. అయితే ఈరోజు చెప్పిన వలస కార్మికుడు దారిలో కుక్క చనిపోయి చిత్రమైపోయి ఉంటే తన ఆకలి మాత్రం పట్టుకోలేక ఆ మాంసం తినడానికి పని లేకుండా పోయి అక్కడ తిండి లేక ఆకలి చావులు చనిపోయే పరిస్థితులు, అప్పుడు కూడా ప్రభుత్వం గురించి ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటి వరకు సహాయ సహకారాలు అందించిన దాతలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు సామలకోట కమిటీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మళ్ళీ దాతలందరూ ముందుకొచ్చి టెంటను కొనసాగించాలి, వలస కార్మికులు ఆదుకోవాలని చెప్పేసి తెలియజేస్తారు. అనంతపురం జిల్లా గుత్తి మండలంలోని కొత్తపల్లి గ్రామ శివారులోని నాటు సారాయి స్థావరాలపై గుత్తి సీఏ రాజశేఖర రెడ్డి దాడులు నిర్వహించారు. దాడుల్లో సుమారు 5000 లీటర్ల నాటు సారాయి, బెల్లపు ఊటలను తయారీకి పాల్పడిన సామాగ్రిని ధ్వంసం చేశారు. గుత్తి మండలంలో ఎక్కడైనా ఇలాంటి నాటు సారాయి తయారీకి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రతిరోజు ఇలాంటి దాడులు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. కరోనా మహమ్మారి లాక్డౌన్ నేపథ్యంలో ప్రత్యేకంగా దాడులు చేపట్టి వారి మీద కఠినమైన చర్యలు తీసుకుంటామని సీఏ రాజశేఖర రెడ్డి పేర్కొన్నారు.
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో పెళ్లికి వచ్చిన బాంబేకు చెందిన 12 మంది లాక్డౌన్ కారణంగా ఎమ్మిగనూరులోనే ఇరుక్కుని పోయారు. వారిని చివరకు బంధువులు సైతం తమను చూడలేము అని బయటకు దొబ్బడంతో వారు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే వారి ఇబ్బందులపై వార్తలు రావడంతో పట్టణంలోని మల్లెల గ్రూప్ అధినేత మల్లెల ఆల్ఫ్రెడ్ రాజు వారి దగ్గరకు వెళ్లి వారికి నేనున్నాను అంటూ వారికి ధైర్యం చెప్పి వారిని ఉండటానికి ఇల్లు తినడానికి ఆహారం ఏర్పాటు చేసి సుమారు 2 నెలలుగా వారిని కంటి కృపలా చూసుకున్నాడు. అయితే అధికారుల చుట్టూ మల్లెల ఆల్ఫ్రెడ్ రాజు తిరిగి చివరకు స్థానిక ఎమ్మెల్యే సహకారంతో వారి స్వస్థలమైన బాంబేకు పంపే ఏర్పాటు చేశారు. దీంతో వారు స్థానిక ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డికి కృతజ్ఞతలు తెలిపి తమ రుణం మరవలేనమని కంటతడి పెట్టారు. అనంతరం వారు ప్రత్యేక వాహనంలో వారి సొంత ఊరికి పంపారు. మేము బొంబాయి నెల్లి పెండ్లకి వచ్చాము. ఇక్కడ పెండ్లకి 17 తారీఖుకి వచ్చాము. 17 తారీఖు నెల 20 తారీఖు వరకు పెండ్లు అయింది. మాది పెండ్లన మమ్మల్ని పెండ్లు 20 తారీఖు అయిపోయిందో మమ్మల్ని పెండ్లు అందరూ ఇంట్లోనే తీసి వేశారు. మిమ్మల్ని మేము పోషించలేము, మీకు మేము భోజనం పెట్టలేము అని తీసి మమ్మల్ని ఇంట్లోనే రాత్రి 12 గంటలకు దొబ్బారు. దొబ్బుతో ఉదయమే మేము చాలా బాధపడి అక్కడ ఇక్కడ ఇల్లు అడిగితే బొంబాయిలు మీరు మీకు రెంట్కి మేము ఇల్లు ఇమ్మని మమ్మల్ని అందరూ తోసేశారు. అప్పుడు మేము అక్కడ ఇక్కడ ఏడ్చి బాధపడుకుంటా ఆ అల్మెట్ బ్రదర్ దగ్గరికి వెళ్ళి ఆ బ్రదర్ నన్న అన్న మాకు ఎక్కడ రెంట్కి ఇల్లు ఇరు, మమ్మల్ని ఎవరు బొంబాయిలను పెట్టుకోరని మేము ఏడిచి బాధపడితే అన్న మాకు అక్కడ ఇల్లు ఇప్పించాడు రెంట్కి. మమ్మల్ని ఒక రెంట్కి ఇల్లు ఇప్పించి మా కుటుంబంతో సహా 21 మందిని అక్కడ పెట్టి ఇన్ని రోజుల వరకు మమ్మల్ని భోజనాలకి మా కన్నతకి సహకారం చేశాడు. కొంతమంది తెలిసిన వాళ్ళని వచ్చి మాకు సహకారం చేశారు, మాకు బట్టలు ఇచ్చారు. మరి మాకు ఉండేకి అందరికీ లాక్డౌన్ ముందు రోజు వివాహం కోసం బొంబాయి నుంచి వచ్చినటువంటి ఈ 22 మంది గత 2 నెలల నుంచి ఇక్కడే లాక్డౌన్ కారణంగా ఉండడం జరిగింది. వారికి ఈరోజు ఈరోజు మహారాష్ట్రకి పంపుతున్నాము. దానికి సహకరించినట్టు ఎమ్మెల్యే గారి తనమి ఎమ్మార్ గారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుస్తున్నాను. ఇప్పటి వరకు మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర వాళ్ళందరినీ ఎమ్మెల్యే గారి సహకరించాడు. వాళ్ళందరూ కూడా తమ తమ ప్రాంతాలు పోయారు. ఇప్పుడు మహారాష్ట్ర బొంబాయికి ఈ కుటుంబం బయలుదేరుతుంది. ఇంతవరకు ఎమ్మిగనూరులో చాలామంది ఈ కుటుంబాలకైతేనేమి మిగతా నార్త్ ఇండియన్ సహకరించేందుకు ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు. విజయవాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 7 ఏడాది పాలన పూర్తి చేసుకుంటున్న తరుణంలో రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తోందన్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సువారి రాంబాబు. నిత్యావసరాల రేట్లు, కరెంటు బిల్లులు ఇలా ప్రతి విషయంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని తెలిపారు. సాధింపు చర్యల్లో భాగంగా మరి అతన్ని మరి అనేక రకాలుగా మరి కించపరిచినట్లు మరి మీరు అతన్ని సస్పెన్షన్ విడిచివేసి మరి చేశారు. అతను మరి హాస్పిటల్లో సరైన సిబ్బంది లేదు, వసతులు లేవు, మరి పరికరాలు లేవు, మాస్కులు లేవు, శానిటైజర్సు లేవు అని అడిగినందుకు మరి ఒక దళిత డాక్టర్ని మరి మీరు ఈ విధంగా సస్పెండ్ చేయడం ఎంతవరకు న్యాయం జగన్మోహన్ రెడ్డి? మరి 7 ఏడాది పాలనలో మీరు ఎందుకైనా సంబరాలు చేసుకుంటున్నారు? మరి అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగానికి మరి రాజ్యాంగ హక్కులను మరి కాలరాస్తూ తూట్లు పొడుస్తున్న మీ ప్రభుత్వమేనా? మరి దళితులకు మీరు ఏం చేశారు? మరి ఒక దళిత డాక్టర్ పైనే మీరు ఈ విధంగా చేస్తే మరి రాష్ట్రంలో ఉన్న దళితులకి మరి మీరు ఏం సమాధానం చెప్తారో కూడా మీరు శ్వేతపత్రం విడుదల చేయాలి. మరి తక్షణమే సస్పెండ్ మేట్ను రద్దు చేయాలి. డాక్టర్కి మరి మీరు క్షమాపణ చెప్పాలని కూడా మేము తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మరి నిన్న జరిగినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం, శ్రీవారి దేవస్థానం మరి ఈరోజు పేపర్లో చూసారా నిలిపివేతనిచ్చారు.
నిలిపివేత ఏది లీజుకి ఇచ్చినటువంటి భూములు నిలిపివేతని ఇచ్చారు మీరు ఏ రకంగా మైండ్ గేమ్ ఆడుతున్నారని ప్రజలు చూస్తున్నారు వెంకటేశ్వర స్వామి ఆస్తుల్నే మీరు అన్యాక్రాంతం చేసి ఆ లీజుల్ని రద్దు చేసి అమ్ముకోవడానికి మీరు ప్రయత్నిస్తున్నారంటే మరి మీ పాలనలో ఏడాది పాలనలో ప్రజలు ఎలా ఉన్నారో ఎలా విసిగిపోయారో మరి భక్తుల మనోభావాలు 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ భక్తుల మనోభావాలు దెబ్బతీయడమే మరి ఈ రోజు తిరుమల తిరుపతి దేవస్థానం రాష్ట్రంలో అతి పెద్ద దేవస్థానం మరి ఆ దేవస్థానాన్ని అమ్మటమా లేదంటే లీజుకి ఇవ్వటమా అనేది మరి ముఖ్యమంత్రి చెప్పిన తర్వాత గానీ వాళ్ళు ఈ భూముల విషయాన్ని మరి నిలిపివేశామని ఈ రోజు ప్రకటన చేశారు ఇదేనా మీ ఏడాది పాలన జగన్మోహన్ రెడ్డి గారు మరి మీరు చేస్తున్నటువంటిది ఇంకోటి రాష్ట్రంలో మేము విడతల వారీగా మద్యం తగ్గిస్తామన్నారు మద్యం తగ్గించడమేమో గాని మరి ప్రజలు ఈ 60-70 రోజుల్లో మరి చాలా బాగా ఉంటే మరి మీరు మళ్ళీ ఈ మధ్యకాలంలో ఒక 2 వారాల క్రితం మరి మద్యం బార్ షాపులు మద్యం వైన్స్లు సిండికేట్లన్నీ తెరిచి మరి మీరు ప్రజలకి మరి తాగుబోతులు చేయడమే మీ ప్రభుత్వం ధ్యేయమా మీ ప్రభుత్వం పని జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ మీరు ప్రజలకు సమాధానం చెప్పాలి ప్రజలకు ఒక శ్వేతపత్రం విడుదల చేయాలి మీ ఏడాది పాలనలో మీరు ఏం చేశారో ప్రజలు బాగున్నారు ప్రజలకు సమస్యలు లేవని మీరు నిన్న అమరావతిలో మాట్లాడే మాటలు మరి దియ్యాలు వేదాలు ఒల్లించినట్లుగా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు మీరు మరి గత నెల 30వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన గత ఏడాది చేసిన నాటి నుంచి ఏడాది 30కి సంవత్సరం ఒక మంత్రి అయితే మరి చంద్రబాబు గారిని క్వారంటైన్ లో పెట్టాలంటాడు ఒక అతనైతే బూతుల మంత్రులు ఉన్నాడు మరి బూతుల మంత్రి మరి ఆయన ఇప్పుడేం మాట్లాడతాడో తెలియదు మరి మరి ఇటువంటి మంత్రుల్ని మీ సహచర మంత్రులు మీ కేబినెట్ లో పెట్టుకొని మీరు ప్రతిపక్ష నాయకుడి మీద విమర్శలు కాదు ఈ పరిపాలన బాగుండాలంటే ప్రజలకు మేలు చేయాలి తప్ప మాది ప్రజారంజక పాలన అంటే మరి ప్రజలు ఎవరు నమ్మరు ప్రజలు చూస్తేనే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి మరి ప్రజల పట్ల చిత్తశుద్ధి లేదు ప్రజా జీవన విధానం ఎలాగైపోయినా పర్లేదు అది ఏదంటే మాకు ముందు ఎన్నికలు కావాలి రెండోది ఆయనకు కుర్చీ ముఖ్యం పదవీ కాంక్ష ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఏమి చేయకపోయినా మేమేదో చేసాం ప్రజలు సంతృప్తిగా ఉన్నారని అతను ఏదేదో నిన్న సచివాలయంలో మాట్లాడుతున్నారు తప్ప మీ వేడుకలు విజయోత్సవాలు మరి ప్రజలు గమనిస్తూనే ఉన్నారు మరి మిమ్మల్ని తొందరగా మరి పంపే టైం కూడా వచ్చింది మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి అనేక మరి ఆ రకంగా దాడి జరిపారంటే పోలీసు వ్యవస్థ సిగ్గుపడాలి మరి పోలీసు వ్యవస్థ కూడా మరి అక్కడ ఉన్నటువంటి కమిషనర్ కూడా సుధాకర్ బాబు మెంటల్ ప్రిపేర్ అయ్యి ఆయనకు ఒక మెంటల్ ఉంది అది ఇదని చెప్పారు మరి పోలీసులు కూడా అతనిపై అరాచకత్వంగా కూడా ఒక దళితుడని చూడకుండా కూడా చేయటం అనేది చాలా దళితులందరికి కూడా మరి అవమానించినట్టే మరి అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని బట్టి అయితే మరి ఈ రోజు దళితులకు పెద్దపీట వేసిన ఒక స్పీకర్ జిఎంసీ బాలయోగిని మరి లోక్సభ స్పీకర్ గాను ఎంపిక చేసిన ఘనత వారిదే మీరు ఏ రోజు ఏమీ చేయలేదు మీరు దళిత వ్యతిరేక ప్రభుత్వం అంతే తప్ప దళితుల పట్ల మీకు చిత్తశుద్ధి లేదు దళితుల పట్ల చిత్తశుద్ధి ఉంటే మరి సుధాకర్ జవహర్లాల్ నెహ్రూ 56వ వర్ధంతి సందర్భంగా ఆంధ్రరత్న భవన్లో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో నరహరశెట్టి శ్రీహరి పీసీసీ సెక్రటరీ హాజరయ్యారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఆయన చేసిన సేవలను కొనియాడారు. నెహ్రూ గారు అందరికీ చిన్నపిల్లలు ఆయన పుట్టినరోజుని ఒక పండగ దినంగా చేసుకుంటూ ఉంటారు. అటువంటి మొదటి భారతదేశ ప్రధాని గారి యొక్క 56వ వర్ధంతి కార్యక్రమాన్ని ఈ రోజున జరుపుకోవడం జరిగింది. ఆయనకి కాంగ్రెస్ పార్టీ తరఫున ఘన నివాళి అర్పించడం జరిగింది. ఈరోజు ఈ యొక్క సమావేశ యొక్క ముఖ్య ఉద్దేశం మీ అందరికీ తెలుసు, గత 2 నెలలుగా మనం అందరం కూడా ఏదైతే కరోనా మహమ్మారి వలన ఎంత ప్రజలందరం కూడా ఎంత ఇబ్బంది పడుతున్నామో
ఇప్పగాలని చెప్పి వాళ్ళకి మద్దతు ఇవ్వాలని చెప్పి వాళ్ళకి అండగా నిలవాలని చెప్పి వాళ్ళ తరపున వాళ్ళకి సహాయం చేసే విధంగా ఎవరికి తోచిన విధంగా పార్టీలకు అతీతంగా కానివ్వండి ఎన్జిఓ సంస్థలు కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా మున్సిపల్ వర్కర్లకి పోలీస్ వారికి డాక్టర్లకి అందరికీ కూడా మనందరం కూడా తోచిన సహాయం మేము కోరుకుంటున్నాము వీళ్ళకి అండగా నిలవాల్సినటువంటి అలాగే ఫైనాన్స్ మినిస్టర్ కానివ్వండి హోంమంత్రి కానివ్వండి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ యొక్క బాధని వర్ణాధికమైన వరకు కూడా దాన్ని మనం చేయగలిగే పరిస్థితి ఏ ఒక్కరు కూడా కనిపించినటువంటి పరిస్థితి అయితే కాంగ్రెస్ పార్టీ యోజన వాళ్ళకి అండగా నిలబడాలని చెప్పి ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళ యొక్క గమ్యస్థానాలను వాళ్ళు చేర్చాలని చెప్పి మరి ట్రాన్స్పోర్టేషన్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటానంటే కూడా దానికి కూడా సహకరించినటువంటి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు చూస్తూనే ఉన్నారు మేము పెట్టుకుంటాం ఛార్జీలు మేము పెట్టుకుంటాం ట్రైన్లు మేము పెట్టుకుంటాం బస్సులు అని చెప్పినా కూడా వాటికి కూడా పర్మిషన్లు ఇవ్వనటువంటి పరిస్థితి ఈ రోజు మీరు అందరూ కూడా చూస్తూనే ఉన్నారు సరే వాళ్ళే చేస్తానన్నారు ఒక రోజు చేయాల్సింది 10 రోజుల దాకా చేస్తున్నారు అయినా కూడా మేము కాదనట్లే కానీ వాళ్ళకి ఇరుకు కావాల్సినటువంటి సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని టైంకి వాళ్ళు ఉండటానికి తినడానికి కనీసం ఆసరా కల్పించండి అని చెప్పి చెప్తున్నా కూడా వాటిని కూడా పెడచెవులు పెట్టే పరిస్థితి మీరందరూ కూడా చూస్తూనే ఉన్నారు కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు పిలుపునివ్వడం జరిగింది రేపు 28వ తారీఖు ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఎవరైనా ఆకలితో ఇబ్బంది పడకూడదని చెప్పి ఆలోచన చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం జరిగింది కాబట్టి అలాగే నరేగా తరపున గతంలో 100 రోజుల పాటు రేషన్ కార్డు సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కూడా అందించాలి అని చెప్పి మరి సోనియా గాంధీ గారు పిలుపునివ్వడం జరిగింది ఇవి ఇప్పటికీ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టీవీ 36 న్యూస్.